వైసీపీ అధిష్టానం ముందు మంత్రి గుమ్మనూరు జయరాం కొత్త ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ సీటును ఆయన కోరుతున్నారని సమాచారం. బోయలు ఎక్కువగా ఉండడంతో విజయం సులువవుతుందని అధిష్టానం ముందు ఈ ప్రతిపాదన పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉదయం కాపు రామచంద్రారెడ్డిని కలిసిన గుమ్మనూరు జయరాం, ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది. కాపు సీటుపై గుమ్మనూరు కన్నేసినట్లుగా తెలుస్తోంది. టికెట్ విషయంలో కాపు రామచంద్రారెడ్డితో పాటు పార్టీ హైకమాండ్తో కూడా గుమ్మనూరు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కర్నూలు పర్యటనలో ఉన్న సీఎంను గుమ్మనూరు జయరాం కలవడం ఆసక్తిగా మారింది. అయితే గుమ్మనూరు ప్రతిపాదనను సీఎం జగన్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేయాల్సిందేనని జయరాంకు తేల్చి చెప్పారట జగన్. వైసీపీ అధిష్టానం ముందు మంత్రి గుమ్మనూరు జయరాం కొత్త ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ సీట్ను ఆయన కోరుతున్నారని సమాచారం. బోయలు ఎక్కువగా ఉండడంతో విజయం సులువవుతుందని అధిష్టానం ముందు ఈ ప్రతిపాదన పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధిష్టానం నిరాకరించినట్లుగా తెలుస్తోంది దీనికి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మంత్రి గుమ్మనూరు జయరాం కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జయరాంను తప్పించి అక్కడ జెడ్పీటీసీ విరూపాక్షిని వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయాలని కోరారు. అయితే ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత కూడా అధిష్టానంతో ఆయన ప్రవర్తించిన తీవ్ర అభ్యంతరకరంగా ఉందనేది ఆ వైసీపీ పెద్దల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ఆయన అని ఆయన సీఎం జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. రాయదుర్గం నుంచి ఇప్పటికే అక్కడ కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవింద్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ నేపథ్యంలో కాపు రామచంద్రారెడ్డి వైసీపీ అధిష్టానం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తరచూ అక్కడ వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు రాయదుర్గం టికెట్ ఇస్తే కాపు రామచంద్రారెడ్డి తనకు సహకరిస్తారు, తాను తప్పకుండా గెలుస్తానని కొత్త ప్రతిపాదనని మంత్రి గుమ్మనూరు జయరాం తెరపైకి తీసుకొచ్చారు. అయితే అందుకు వైసీపీ అధిష్టానం తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఆలూరు నుంచి తప్పించిన తర్వాత ప్రతిసారి ఆయన అంటే ఇప్పటికే 3 సార్లు విజయవాడకు వెళ్లారు. ఆలూరు టికెట్ పైనే అంటే ఎమ్మెల్యే టికెట్ పైనే ఆయన తీవ్రంగా వివిధ నేతల ద్వారా అధిష్టానం ముందు ప్రతిపాదించారు. చివరికి సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనూ అట్లాగే మంత్రివర్గ సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా సీఎం తిరిగి ఆలూరు టికెట్ లేదా ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని అనేక సార్లు ప్రయత్నించారు. చివరికి రీజనల్ ఇన్ఛార్జి రామసుబ్బారెడ్డి ద్వారా కూడా ప్రయత్నించారు. ఫైనల్ గా రాయదుర్గం టికెట్ అయినా కూడా ఇవ్వాలని తను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనని వైసీపీ అధిష్టానం తిరస్కరించినట్టు తెలుస్తోంది. భువేశ్వరి, మరి ఇప్పుడు అనాసక్తి చూపిస్తున్న నేపథ్యంలో, ఆసక్తి చూపించని నేపథ్యంలో ఇప్పుడు గుమ్మనూరు మళ్ళీ ఇంకేదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? వాస్తవంగా ఆలూరు నుంచి తప్పించిన తర్వాత ఆయన ఒకవైపు తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు పరోక్షంగా అంటే ఇతర పెద్దలతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ అక్కడ ఆశించిన ఫలితం లభించలేదని తెలుస్తోంది. గుంతకల్లు, ఆలూరు లేదా మంత్రాలయం, ఈ 3 నియోజకవర్గాల్లో ఏదైనా తనకి ఇవ్వాలని టీడీపీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అయింది. అక్కడి నుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలతోనూ టచ్ లో ఉన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు కర్ణాటకలో మంత్రిగా ఉన్నారు. ఆయన ద్వారా కర్ణాటక పెద్దల నుంచి అట్లాగే
ఏపీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. అక్కడ కూడా ఆయన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఫైనల్ గా ఎక్కడ లేని పక్షంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ చంద్రశేఖర్. వైసీపీ అధిష్టానం ముందు మంత్రి గుమ్మనూరు జయరాం కొత్త ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ సీట్ను ఆయన కోరుతూ ఉన్నారు. బోయలు ఎక్కువగా ఉండడంతో విజయం సులువవుతుందని అధిష్టానం ముందు ఈ ప్రతిపాదన పెట్టారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఉదయం కాపు రామచంద్రారెడ్డిని కలిశారు గుమ్మనూరు జయరాం. ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది. కాప్ సీటుపై గుమ్మనూరు కన్నేసినట్టు సమాచారం. టికెట్ విషయంలో కాపు రామచంద్రారెడ్డితో పాటు పార్టీ హైకమాండ్తో కూడా గుమ్మనూరు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. కర్నూలు రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ద్వారా సీఎం జగన్కు ఈ విషయం చేరవేశారు జయరాం. ఇదిలా ఉండగా కర్నూలు పర్యటనలో ఉన్న సీఎంను గుమ్మనూరు జయరాం కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే గుమ్మనూరు ప్రతిపాదనను సీఎం జగన్ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని జయరాంకు తేల్చి చెప్పారట జగన్.